వాలంటీర్లపై టీడీపీ నేతల విమర్శలకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. వాలంటీర్లపై ఈ దాడి ఎందుకని ఎంపీ భరత్ ప్రశ్నించారు. టీడీపీ నేతలే పెద్ద చోరీ ముఠా అన్నారు భరత్. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అహంకార ధోరణి, వాళ్ళు మాట్లాడే విధానం, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు వాళ్ళ కుమారుడు వాలంటీర్లని జిహాదీ టెర్రరిస్టుల కిందన పోల్చడం జరిగింది. అసలు ఏంటి వాలంటీర్ల పైన దాడి ఏంటి అని అడుగుతా ఉన్నా. మంచి జాబ్ దొరికేదాకా టెంపరీగా చేస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాంటి అభం శుభం తెలియని వాలంటీర్ల పైన ఈ కత్తి కట్టడం ఏందా అని అడుగుతా ఉన్నా. జిహాదీ టెర్రరిస్టులు ఏంటండి, కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? వాళ్ళు డేటా చోరీ చేస్తూ ఉన్నారన్నారు. అసలు ఈ తెలుగుదేశం పార్టీయే పెద్ద చోరీ ముఠ, వీళ్లే పెద్ద గజ దొంగలు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజు 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. వీళ్లే పెద్ద జిహాదీ టెర్రరిస్టులు లాంటి వాళ్ళు, వీళ్ళు పాప పిల్లల్ని పట్టుకుని ఈ రకంగా చేస్తూ ఉన్నారు. రాజమండ్రిలో కూడా ఇంకా ప్రబుద్ధులు ఉన్నారు కొంతమంది.